ఎం పేరు నిషా, నా ఊరు తిరునంగై. నా పేరు నిషా, నేను ట్రాన్స్జెండర్ని. చదువుకునే రోజుల్లో 17 ఏళ్ల వయసులో జెండర్ని మార్చుకోవాలనే కోరిక నాలో మొదలైంది. ఎప్పుడూ అమ్మాయిలతోనే ఉండేదాన్ని, వాళ్లతోనే కలిసేదాన్ని. లంచ్ బ్రేక్లో అమ్మాయిలతో కలిసే భోజనం చేసేదాన్ని. అబ్బాయిలతో ఎల్లప్పుడూ ఉండేదాన్ని కాదు. అలాగే జుట్టు పొడవుగా పెంచుకోవాలని, ముక్కు పొడుక కుట్టించుకోవాలని, చెవులకు రింగులు పెట్టుకోవాలని, అమ్మాయిలు చేసే పనులన్నీ చేయాలనిపించేది. ఇదే విషయం నా కుటుంబానికి చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కోలేదు. నన్ను బాగా కొట్టారు, టార్చర్ చేశారు. దాంతో నాకు నచ్చినట్లే బతుకుతానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. అలా నేను కడలూరుకు వెళ్ళాను. హిజ్రాలతో కలిసి బతికాను. కానీ అమ్మ నన్ను చాలా మిస్ అయింది. 10 రోజుల్లోనే నేను ఎక్కడున్నానో ఆరా తీసింది. ఇంటికి రమ్మని కోరింది. కానీ నేను లింగ మార్పిడి శస్త్రచికిత్స కోసం డబ్బు కావాలని అడిగాను. అమ్మ దగ్గర డబ్బు లేకపోవడంతో 2 నెలలు ఆగమని అడిగింది. అన్ని రోజులు ఆగలేనన్నాను. వెంటనే అమ్మాయిలాగా మారాలని చెప్పి కడలూరుకు వెళ్ళిపోయాను. అక్కడ ఒక హిజ్రా నన్ను తన బిడ్డగా దత్తత తీసుకున్నారు. ఆమె పేరు మధు. 1 సంవత్సరం పాటు ఆమె నన్ను చూసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే అమ్మకు ఫోన్ చేసి నేను సెక్స్ చేంజ్, ఆపరేషన్ చేయించుకోబోతున్నానని చెప్పాను. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. సర్జరీ తర్వాత ఇప్పుడు నా తల్లిదండ్రులతోనే నేను కలిసి ఉంటున్నాను. తను 17 ఏళ్ల వరకు అబ్బాయిగానే ఉన్నాడు. తర్వాత హిజ్రాగా మారాడు. చీరలు చుడీదార్లు వేసుకునేవాడు. అలా చేయొద్దని చెప్పేవాళ్ళం, కానీ వినేవాడు కాదు. బాగా కొట్టేవాళ్ళం, టార్చర్ చేసేవాళ్ళం, అయినా వినేవాడు కాదు. తానింతేనని, తనని ప్రశాంతంగా వదిలేయమని అనేవాడు. ఇక మా చేతుల్లో ఏమీ లేదనిపించింది. తర్వాత తానంటే మాకెంత ముఖ్యమో చెప్పే ప్రయత్నం చేశాం. తనను తానుగానే అంగీకరిస్తామని చెప్పాం. తన మనసుని అర్థం చేసుకున్నాం. అందుకే బతిమాలుకుని వెనక్కి తెచ్చుకున్నాం. ఇప్పుడు తను 1 సంవత్సరం నుంచి మాతోనే ఉంటోంది. హిజ్రాల్లో ఒక ఆచారం ఉంటుంది. సెక్స్ చేంజ్ సర్జరీ తర్వాత చేయాల్సిన సంవత్సరాది తంతు ఒకటి ఉంటుంది. తనకు గతేడాది 1 మార్చి శస్త్రచికిత్స చేశారు. దాంతో ఈ 1 మార్చి మేము ఒక తంతు చేయాల్సి ఉంది. దీన్ని 1 సంవత్సరాది కార్యక్రమంలా కాకుండా తనని మా కూతుర్లానే భావించి అమ్మాయిలకు సాధారణంగా చేసే రజస్వల వేడుక చేశాం. మా బంధువులందరినీ పిలిచాం. అందరూ వచ్చారు. తనకు జన్మనిచ్చిన సమయానికి మించి ఆనందంగా ఫీల్ అయ్యాను. అబ్బాయిలు హిజ్రాలుగా మారితే తల్లిదండ్రులు వాళ్లను వదిలేస్తారు. అలాంటి హిజ్రాలు ఎంతమంది బయట కష్టాలు పడుతున్నారో నా బిడ్డ ద్వారా తెలుసుకున్నాను. 17 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి అమ్మాయిలా మారాలనుకుంటే దానిని దైవ నిర్ణయంగానే చూడాలి.